ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా సమ్మె చేస్తున్న విషయం మనకి తెలిసిందే. వారు మరి తిరిగి విధుల్లోకి వెళ్దాము అని చెప్పి ప్రకటించారు. దానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదండి, వాళ్ళు వాళ్ళ కోరికల కొరకు కొన్ని డిమాండ్లతో ఉద్యమం చేశారు. బట్ 2 మంత్స్ అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో అవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. మనం అనుకున్నట్టు ఆర్టిస్ట్లు ఏది భారీగా సాలరీస్ ఉన్నాయని గాసిప్ మాత్రమే. నిజానికి మిగతా గవర్నమెంట్ వాళ్ళతో పోలిస్తే అది చాలా తక్కువ. ఒకప్పుడు ఆర్టీసీ ఫ్యామిలీలు చాలా అసలు డెడ్ సిచ్యువేషన్లో, ఫ్యామిలీలు కూడా నెట్కు రాలేని సిచ్యువేషన్లు ఉండేది. మీరు చూడండి, ఆర్టిస్టులలో బాగా హయ్యర్ రేంజ్లు ఉన్న వాళ్ళు ఎక్కడా ఉండరు. మిగతా డిపార్ట్మెంట్లనైనా స్కామ్ అవి ఇవి ఉండి ఎలాగో వాళ్ళు సంపాదించినట్టున్నారు. వాళ్ళ డిమాండ్స్ కోసం గవర్నమెంట్కి పెట్టుకురు. గవర్నమెంట్ కూడా అన్నీ తీర్చడం సాధ్యం కాకపోవచ్చు అండి. కొన్ని అందులో వీలైనవన్నీ చర్చించి మాట్లాడితే అయిపోద్ది ఆ సమస్య. వీళ్ళు ఒక రాధాంతానికి వాళ్ళు ఒక రాధాంతానికి పోయి ఇక్కడ ప్రాబ్లం తెచ్చుకోరు, అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు 4 కోట్ల మంది ఆలోచనే కేసీఆర్. సో వాళ్ళందరూ ట్రబుల్ అవుతారు కదా అండి. వీళ్ళ ఆయన ఒక్క మాట చర్చించి మాట్లాడితే ప్రాబ్లం తొందర సాల్వ్ అయ్యేది. కానీ అతను ఏం చేశాడు? పోలేదు, డిమాండ్కి వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే తెలంగాణ ఉద్యమం అనే దానికి సపోర్టే ఆర్టీసీ వాళ్ళు. ఆ రోజు వాళ్ళు చాలా రోజులు బంధు పెట్టి ఉద్యమం చేశారు. దేని గురించి చేశారు? తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ హక్కులు ఏ ఉంటాయో అవి నెరవేరుతాయని. ఈరోజు అవి నెరవేరాయండి. ఎవరైతే వాళ్ళని అప్పుడు పలుసు పట్టుకున్నారో ఇప్పుడు వాళ్ళని అదే తొక్కి పెట్టేశారు. ఆర్టీసీ వాళ్ళు గొప్ప వాళ్ళకే కనిపించారు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ప్రజల నుంచి వచ్చిందండి, ప్రజా ఉద్యమాల నుండి వచ్చింది. ఈరోజు పార్టీ అలా లేదు, కంప్లీట్ కమర్షియల్గా మారింది. డబ్బున్న వాళ్ళకే ముందు చూపు ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంతమంది అదర్స్ బయట గెలిచి పార్టీలోకి వచ్చారు. నిజంగా ఉద్యమం చేసి పోరాటం చేసిన వాళ్ళ క్రెడిట్ దక్కిందా? దక్కలేదు. సో ఇప్పటికైనా సరే మనం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యామో దాన్ని గుర్తుపెట్టుకొని పార్టీ ఆర్టీసీ వాళ్ళతో చర్చించి మాట్లాడి ఇప్పుడు వాళ్ళు 100 డిమాండ్లు పెట్టొచ్చండి. 100 డిమాండ్లు తీర్చడం కేసీఆర్ గవర్నమెంట్కే కాదు, ఏ గవర్నమెంట్కి కూడా సాధ్యం కాదు. సో వాళ్ళు అన్నయ్య కాకుండా సాధ్యాసాధ్యాలని చర్చించి మాట్లాడితే సరిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు తగ్గారు. ఇప్పుడు 2 మంత్స్ అవుతుందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీది ఒక్కరోజు కష్టపడకుండా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2 నెలలకెళ్ళి సాలరీస్ రాకుంటే వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి, కూతుర్లు పెళ్ళిళ్ళు చేసి ఉంటారు, స్కూల్స్ ఇన్ని హాస్పిటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా. చాలా వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.